హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలలో కేవలం ఆరు నెలలలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదా ప్రజలలో అంత వ్యతిరేకత ప్రారంభమైందా ఎందుకు ముప్పై రోజులలోనే ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇక మిగిలింది కేవలం అరవై రోజులు మాత్రమే ఈ అరవై రోజులలో ఆరు గ్యారంటీలు నెరవేర్చడం సాధ్యమేనా ఇంకా కాకమ్మ కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తారా ఇక ప్రజలలో తిరుగుబాటుతో పాటు విపక్షం కూడా యుద్ధానికి సిద్ధమైందా ప్రజలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద అలవి కాని హామీలను ఇచ్చిందంటూ ఇక పోరాటం షురువు చేయబోతుందా రాష్ట్ర రాజకీయాలలో ఏం జరగబోతోంది ఇదే ప్రధానంగా కూడా ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం ఆ సముద్రంలో ఎప్పుడైనా తుఫాను రావచ్చు అలలు రావచ్చు ఏదైనా జరగచ్చు ఏమైనా కావచ్చు సునామీతో సహా మరి అలాంటి ప్రభుత్వం నిలకడగా ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది గతంలోనే విపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాట్లాడిన సంఘటనలు చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఈ ఆరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి తెలంగాణ ప్రజలందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా చేయబోతుందా ఏం చేయబోతుంది అనేది కూడా మనం చర్చించుకుందాం అయితే ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీ గ్రామంలో మీ మండలంలో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఎక్కడైనా తెలంగాణ బిడ్డలు తెలుగు బిడ్డలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఛానల్ కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే వాస్తవాలను నిజాలను నిర్భయంగా చెప్తూ ఎక్కడా కూడా ఏ పార్టీకి తొత్తు కాకుండా విపక్ష పాత్ర పోషిస్తున్నది ఇక తెలంగాణ ప్రజలారా డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్తా ఈరోజు ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి జరిగింది అనేది కూడా మనం చూద్దాం ఒకసారి మనం చూడాలి ఇగో ఇది ఆరు నెలలలో కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు ఏం జరిగింది ఎందుకు ప్రజలలో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఏంటి ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న వాళ్ళల్లో కూడా కొత్త ప్రభుత్వం కదా కాస్త సమయం ఇద్దాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే పుట్టిన ఏంది పాపకు మీరు ఏ విధంగా ఇట్లా రాష్ట్రం మీద విమర్శలు చేస్తారు అనేది మంది కూడా అడుగుతున్న పరిస్థితి కానీ నిజమేంటంటే సరే అప్పుడే పుట్టిన పాపకు సంబంధించి పూర్తి స్థాయిలో దగ్గరుండి ఆలనా పాలన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది ఇక్కడ వదిలేసి అక్కడెక్కడో ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ పర్యటనలోకి వెళ్తూ అతనికి తెలంగాణ సొమ్ముతో చేసిన వాహనాన్ని గిఫ్ట్ గా పంపిస్తూ దానితో పాటు పూర్తి స్థాయిలో కూడా ఏదో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతే ఏదో ప్రపంచంలోనే ఒక పెద్ద తప్పు చేసిండు ఈ భూమి మీద ఎవరు ఇలాంటి తప్పు చేయలేదు ఆ కేవలం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ఏ చేసిండు అని చెప్తున్నారు మరి గడిచి ముప్పై రోజులు కూడా కాలేదు నలభై రోజులు కూడా కాలేదు ఇప్పటికే ఆరు సార్లు ఢిల్లీకి ప్రయాణం కట్టిండి కదా మరి అది ఎవరి సంపద అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అడగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా ఆ పార్టీలకు తొత్తుగా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు అబద్ధాలను మీకు అందంగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం జరుగుతున్నది సో అన్ని అంశాల మీద కూడా మనం ప్రశ్న స్టార్ట్ చేయాలి ఒక్కసారి చూడండి ఆరు నెలల్లో కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు ఆదాని దొంగ అంటూనే అలహిబలై పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి ఎమ్మెల్సీలకు ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలుబుచ్చారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కూడా కోరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్ కూడా భేటీ కాబోతున్నారు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ను గుర్తు చేస్తామని అన్నారు హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసన మండలి సభ్యుల పార్టీకి ఆ ఏంది కండ్లు చెవులు మాదిరిగా పనిచేయాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు కేటీఆర్ మొన్నటి వరకు మోదీ ఆదానిపై విమర్శలు గుప్పించిన రేవంత్ దావోస్ లో ఆదానీతో జత విమర్శించారు ఎరువుల కోసం రైతులు క్యూను నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్న అంటే మీరు చాలా క్లారిటీగా గుర్తు పెట్టుకోరు ఆరు నెలలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతల మీదనే ప్రజల చేత ప్రజల హక్కుల కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రజలకు మీద ప్రజలకు ఈ నాయకుల మీద నమ్మకం కోల్పోయి ఆరు నెలలలో ప్రజా పోరాటం రాబోతుంది అది ఎవరు సృష్టించేది కాదు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఆరు గ్యారంటీలు వంద రోజులు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ ఒక్క నెల ఆగితే పెన్షన్ మరొక నెల ఆగితే పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి రైతులకు కౌలుదారులకు ఇస్తా చెప్పిన అద్భుతమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఆరు నెలల తర్వాత ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఎన్న మూటగట్టుకోవడం మాత్రం వందకు వంద శాతం నిజం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వంద రోజులలో ఇప్పటికే దాదాపుగా నలభై రోజులు పూర్తయిన ఇక మిగిలిన అరవై రోజులలో వీళ్ళు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ వీళ్ళ వల్ల అవుతుందా కాదా అనేది కూడా మరొక రకంగా చెప్పాలి అంటే చర్చగా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఒక చాలా కీలకమైన అంశం మనం మొన్న కూడా చెప్పినాం అదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఇక్కడ ఏది కేంద్ర స్థాయిలో అంటే జాతీయ రాజకీయాలలో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి కుర్చికాడ ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూర్చున్నారో అది తన యొక్క స్నేహితుడు ఆదాని అతి తక్కువ కాలంలోనే అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో ప్రపంచ కుబేరులలో ఏ విధంగా వేయండు తన యొక్క ఆర్థిక లావాదేవీల మీద మీరు దర్యాప్తు జరిపించాల్సిందే అంటూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే వీళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆదానితో పెట్టుబడులకు సంబంధించి డీల్ ఓకే చేసుకున్నాడు అక్కడ తిట్ల దండకం ఇక్కడ అలైబలై అంటే దేనికి సంకేతం మేమంతా ఒకటే అనే ఒక సంకేతాన్ని యావత్ దేశానికి ఇస్తున్నారా లేకపోతే తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారా లేకపోతే మోసం చేస్తున్నారా ఒకసారి మీరు ఇది ఆలోచించాలా తెలంగాణ ప్రజలారా ఆదాని మీద ఎంక్వైరీ చేయని పార్లమెంట్లో రత్సరత్స చేసి ఆ బహిష్కరణ గుణై వేటు గురై దాని తర్వాత పూర్తి స్థాయిలో బయట కూర్చొని నిరసన వ్యక్తం చేసి అక్కడే గాంధీ స్థూపం దగ్గర నిరసన వ్యక్తం చేసి పార్లమెంట్ హాల్ దగ్గర వెల్లులో ఆఖరికి మెట్ల మీద కూర్చొని కూడా ఆందోళన చేస్తున్న ఇదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆదాని మీద దర్యాప్తు జరిపించమంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళతో అలై బలై చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ యొక్క కుట్రపూరితమైన రాజకీయాలను మీరు అర్థం చేసుకోవాలి లేదన్న ఇది తెలంగాణకు పెట్టుబడులు అంటే గట్లెట్లుంటది ఆదాని అనే వ్యక్తిని తెలంగాణకు రాకుండా అడుగడుగున నిలవరించి అడ్డుకున్నది కేసీఆర్ ఎందుకంటే ఆయన ఒక్కసారి ఆడ అడుగు పెడితే మరో మణిపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఎలాంటి ఆలో తప్పిదం కూడా లేదు అంటూ చాలా సందర్భాలలో వెలుబుచ్చిన అంశాలు యావత్తు దేశవ్యాప్తంగా కూడా మీకు తెలిసిన విషయమే సో ఇంత జరుగుతా ఉంటే కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అలైబలై అంటూ కోరుతున్నాడు అంటే పైనేమో పంచాయతీ కిందేమో దోస్తు అంటే మీరు ముగ్గురు ఒకటే అనే సూచికన కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు ఇంకా అర్థం కాలేదనుకుంటున్నారా మీరిద్దరు దోస్తులే బయటికి కనబడే అంత శత్రువులు కాదు అంత డ్రామా ప్లే చేస్తున్నారు ఏది టీవీలలో వచ్చే షోల లెక్క మొత్తం మీరు డ్రామా కంపెనీ లెక్క తయారే అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోతున్నది ఈరోజు ఎందుకు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంగ్లీషు చాలా ఫ్లూయెన్సీ ఎంత అద్భుతంగా మాట్లాడిలో దావోస్లో తెలుసు ఆ తర్వాత పేపర్ పట్టుకొని చూసుకుంటే ఎట్లా మాట్లాడిండో తెలుసు ఆ తర్వాత ఎక్కడ స్టేజ్ మీద కూకోవాల్సిన వ్యక్తి అక్కడ ఎక్కడ కూకున్నాడో సోషల్ మీడియాలో విడుదలైతున్న పేపర్లకు సంబంధించి కూడా మీరు అందరూ చూసారు మీ అందరికీ అర్థమైంది కదా అది మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిభ ఇద్ద మన తెలంగాణ ఇజ్జత్డు తప్పైడే చేసేది ఏమీ లేదు ఆడి వైపు ఏదో దేశంగా దేశం పోయి పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి గాడిపోయి గదా చెప్పాల్సింది మా భారతదేశం అద్భుతమైన దేశం దాంట్లో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా అన్ని వనరులు ఉన్న రాష్ట్రం ఇక్కడ ఏ కంపెనీ పెట్టినా అక్కడ ప్రజలు చాలా మృదు స్వభావంతో ఉంటారు మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తారు మీరు కంపెనీలు ఏర్పాటు చేసుకోండి ప్రజలకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించండి దాంతోపాటు ఇక్కడ వనరులు అన్నీ కూడా వినియోగించుకునేలా మీకు అన్ని రకాల మేము ఏర్పాట్లు చేస్తాం పెట్టుబడులు పెట్టండి దాంతో మా హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ కూడా ఆ దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రంగా ఎదుగుతుంది దాంతోపాటు చాలా రా దేశాలకు కూడా ఒక ఇన్స్పైర్ ఉంటది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా చూపుతారనే మాటలు చెప్పాల్సిపోయింది ఆయన ఒరిజినల్ నేను ఆయన నేను ఒరిజినల్ ఆయన డూప్లికేట్ వీళ్ళు ఇద్దరు ఏదో జిరాక్స్ కంపెనీలో పనిచేసినట్టు అలా పేపర్ అయిపోయినట్టు కలర్ ప్రింట్ జిరాక్స్ ప్రింట్ లెక్క మాట్లాడతాను ఇక ఇది ముఖ్యమంత్రి గారికి ఉన్న మేధస్తుకు అపర ఇక సెల్యూట్ చేస్తారో లేకపోతే మీరేం చేస్తారో మీకే వదిలేస్తానా తెలంగాణ ప్రజలరా ఒక దేశం వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం గురించి ఈ దేశం గురించి నీ ఈ రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలన్నీ ఉండని ఈ దేశంలో నీకు ఎన్ని కుళ్ళ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండని అవన్నీ పక్కన పెట్టాలి కదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీ సహకారం ఏం చేస్తావంటే చేయాల్సిన బాధ్యత నీపై ఉంటది కదా కానీ అక్కడికి వెళ్ళి ఆదాని అలైభలై అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ఏంది అటు పోయి మీ అగ్రనేత రాహుల్ దగ్గర పోయి ఆ తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు వేస్తాడు ఇప్పుడు మీకు మంచిగానే ఉంటాం అందుకే నమ్మలే నేను నువ్వు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వ్యక్తి నువ్వు ఎప్పుడైనా బీజేపీకి జంప్ అవుతావు అందుకే నీ చుట్టున్న దాదాపుగా ముప్పై తొమ్మిది మందో నలభై మందికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నావు కదా వాళ్ళందరితో కలిపి ఎప్పుడైనా జట్టు ఏర్పడతావు అనేది మీ అగ్రనాయకత్వం ఎప్పుడో గ్రహించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటు తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతలేరో వాళ్ళ అగ్రనాయకత్వం కూడా ఆయన నమ్మకనే విక్రమార్కన ఇచ్చి దొలింది గతంలో మీ అందరికీ గుర్తుండాలి ప్రధానిని కలిసేటప్పుడు ఇప్పుడు కూడా లోపాయికార ఒప్పందాలు ఏదైనా చేస్తాడు ఈ దొంగ నమ్మేటట్లేదు అనుకున్నారు వాస్తవం కదా ఇది అందుకే కదా ఆయన పక్కన ఒకళ్ళ నుంచి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు అతను ఎంపీగా పార్లమెంట్లో పనిచేసిండు అంత అంతమించి ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడు మంత్రిగా చేసిన అనుభవం లేదు రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఎట్లా చేయాలి వివిధ శాఖలకు సంబంధించి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అధికారులతో ఎట్లు ఉండాలి దాంతో పాటు జర్నలిస్టులను ఎట్లా చూసుకోవాలి ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యం ఎట్లా చేయాలని ఇవన్నీ మన సారుకు తెలియదు కదా మన సారు డైరెక్టర్ నుంచే ఏంటిది అదేదో ఏదో ఛానల్ ఉంటాయి చైనా బస్ 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 చక్ చక్ ఇదే భాష మనం ఉంది ఇక మీరే అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలారా ఇంత అద్భుతమైన మార్పు మార్పు అంటూ మీరు గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అద్భుత పాలనకు సెల్యూట్ ఇక ఎలాంటి పరిపాలన నాకు తెలిసి బహుశా మీరు మళ్ళొక్క పదేళ్ళు వెనుకకు పోయి క్షిప్పేత్ర కచ్చి దాంట్లో మన్నే బుక్కుతామో ఏం బుక్తామో ఇక మనకు తెలియదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఇక్కడ తిరుగుబాటు అని కేటీఆర్ అనే వ్యక్తి చెప్పిందంటే వాస్తవం ఇది ఈరోజు కరెంటు కోతలు మొదలైన నీళ్లు రాని పరిస్థితి యాసంగికి ఇటు మరోవైపు రైతు బంధు పడక రైతులందరూ ఆగమాగమైతున్న పరిస్థితి ఇక ఇంకోవైపు పింఛన్ల పంచాయతీ ఒకటా రెండా క్యూ లైన్లో ఎరువుల కోసం రైతులు నిలబడే పరిస్థితి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో తెలియని పరిస్థితి ఆనాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు ప్రభావం ఏర్పడుతుంది చీకటిగా మారిపోతుంది అంధకారంలోకి మారిపోతుంది తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం మీ వల్ల కాదు మీ చేత కాదు అన్నాడు డైరెక్ట్ తెలంగాణ భాషలో చెప్పాలంటే అలాంటిది శంప మీద మళ్ళా దేంతోని కొట్టాల దాంతో వచ్చినట్టుగా నిరూపించిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల రావు ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని మనం తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రే పొద్దుగాల చీకటి కారంలోకి అందక అంధకారంలోకి నెట్టకపోతేనన్నాడు గురు ఇప్పటికే తిరుగుబాటు తెలంగాణ ప్రజల నుంచి వచ్చింది యో పరాయి వాడు పాలిస్తేనే ఏ విధంగా తరిమికి వచ్చిన ఇక మన ప్రాంత వాడైతే ఇంకా సినిమా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ నేతల మీద దాంతోపాటు గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో కూడా చూస్తున్నారు ఇక అన్ని మీరే ఆలోచించుకుంటారని నేనైతే అనుకుంటున్నా సో మొత్తానికి ఇక్కడ ఆదాని అంబానీ అలైభలై అంటూ మరి దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందా లేకపోతే వ్యాపారాలకు సంబంధించి వాటాల కోసం బ్యాగుల కోసం ఏమైనా ఈ విమర్శలు చేస్తుందా అని యావత్తు దేశ ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ ఒక తెలంగాణ ప్రజలే కాదు స్వామి యావత్తు దేశ ప్రజలు ఎందుకంటే మీ రాష్ట్ర ముఖ్యమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిండు మరి ఏందట సంగతి అని అడుగుతున్నారు ఆదానితోని రాహుల్ ఏదో పంచాయతీ అంటాం ఈయన పోయి దోస్త్ అంటాడు ఏంది సంగతి అని అడుగుతురు ఇక చూడు మొత్తానికి మొత్తానికి ఎమ్మెల్సీలకైతే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా అని చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లుండబోతుంది ఏం కథ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలియని విషయం ఇది గజ్వెల్లో కేసీఆర్ ను ఓడించేందుకు భయంకరమైన కుట్ర జరిగిందండి కాంగ్రెస్ బీజేపీలు పోటా పోటీగా కుట్రలు చేసినాయి అయినా ప్రజలు కేసీఆర్ వెంటే నడిచారు గజ్వల్ బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను ఏం జరిగింది మొన్నటి ఎన్నికలలో గజ్వల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు ఆ కూడ బలుక్కొని పని చేశాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు కులాలు మతాలు చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేశారన్నారు అయినా కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేస్తారన్నారు ఈ విజయం బీఆర్ఎస్ కార్యకర్తలేదేనని అన్నారు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నారు ఈ విజయం కార్యకర్త అందరి కష్టం అన్నారు శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ గురువారం జరిగింది కార్యక్రమానికి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేతపై నూట యాభై నాలుగు నామినేషన్లు వేశారని అనేక కుట్రలు విత్త తర్వాత నలభై ఏడు నామినేషన్లు మిగిలాయన్నారు నాలుగు మిషన్ల ఏర్పాటుతో కొందరు గందరగోళానికి గురయ్యారు కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు వేరే గుర్తులకు పడ్డాయన్నారు ఇన్ని కుట్రలు జరిగిన కేసీఆర్ నలభై ఐదు వేల మెజార్టీతో గెలిపించి మూడోసారి గెలుపును అందించారన్నారు గజ్వల్ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు గజ్వల్ అభివృద్ధి ఎంతో జరిగిందని మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వల్ పై అక్కసు కాంగ్రెస్ వెళ్ళగక్కిందని విమర్శించారు కేసీఆర్ ఇక్కడికి వచ్చాక తాగు సాగునీటి సమస్య లేదన్నారు కేసులు తగ్గాయని కుట్రలు తగ్గాయని గత చరిత్రను బీఆర్ఎస్ తిరగ రాసిందన్నారు ఒకనాడు కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టలేదన్నారు కేసుకు పెట్టలేదన్నారు ఇగో గజ్వల్ ఎలా బాగు చేయాలని కేసీఆర్ నిరంతరం ఆలోచించారన్నారు కానీ కాంగ్రెస్ వచ్చి నెల రోజులు కాలేదని బెదిరింపులకు పాల్పడుతూ అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నది అనేది మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు వాస్తవం ఏం జరుగుతున్నది ఏం కథ అంటే నా యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి మళ్ళీ ఏమంటారంటే అన్నో ఏం జరుగుతుందో మాకేం తెలుసు అన్నా అంటారు నిజానికి చెప్పాలంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఈ రోజు గజ్వెల్లో ఒక ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి అటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు ఇటు మరోవైపు ఇంకో వ్యక్తి కూడా పనిచేసిండు అనే విషయం మీ అందరికీ తెలిసింది ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది అంటే గజ్వెల్లో కేసీఆర్కు కేసీఆర్ కు సంబంధించి అంటే కామారెడ్డి ఓ జిల్లాకు సంబంధించి గజ్వెల్ కు సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తిని కనుమరుగు చేయాలి ఎక్కడ కేసీఆర్ అనే వ్యక్తిని కనిపించకుండా చేయాలి అనేది వీళ్ళు ఒక ఆ దృఢ సంకల్పంతో ముందుకు సాగిన పరిస్థితి కనబడతాంది అయితే కేసీఆర్ మీద జరిగిన కుట్ర ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అలైభలై ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అయినప్పటికీ తెలంగాణలో ఇద్దరు మంచి స్నేహితులు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళిద్దరు కలిసి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ప్రేమ జంటకు మించి ఒక గాఢమైన ప్రేమలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీను ఈ బీజేపీ పార్టీ కేసీఆర్ ను ఎట్లా ఓడించాలి కేసీఆర్ను ను ఓడించడానికి ఎలాంటి ఆయుధాలు కావాలి కేసీఆర్ను ఓడించడం ద్వారా ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఏంటి కేసీఆర్ను ఎట్లా ఓడిస్తే ఈ తెలంగాణ మన చేతిలోకి వస్తుంది వచ్చిన తెలంగాణలో మన దారి దోపిడి ఎట్లా చేయొచ్చు ఆ దారి దోపిడిగాళ్ళ లెక్క వేటగాళ్ళ లెక్క మనం ఏ విధంగా వంచచ్చు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోసుకోవచ్చు అని బయలుదేరీలు బయలుదేరిన తర్వాత ఏమైంది బంగారు గిన్నెలు బంగారు పల్లెలు బంగారు బిందెలు ఉంటాయి అనుకుంటే లేదు లేదు ఇక్కడ మట్టి కుండలు మట్టి పిల్లలు ఉన్నాయని చెప్పారు కానీ దాన్ని ఎన్నుకున్న అసలు రహస్యం ఏంటంటే తెలంగాణ అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు కానీ మేము దోసుకోవడానికి మాత్రం పైసలు ఉన్నాయనే ఒక నీతిని చెప్పలేకపోయి ఇండైరెక్ట్ గా అదే చెప్పి గుర్తు పెట్టుకోని ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తిని ఓడిస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ బహుశా ఇప్పటి వరకు అర్థం కాలే కావచ్చు కామారెడ్డి గజ్వల్లో కేసీఆర్ ని గనక ఓడిస్తే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంది దాని తర్వాత చేయాల్సిన వీళ్ళ కార్యాచరణ ఏంది అంటే ఏంది వీళ్ళు మూడు వ్యూహాలు రచించలేదు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళునూ బీజేపీ పార్టీలు వీళ్ళు ఎందుకు మూడు వ్యూహాలు రచించు అంటే కూడా నేను చెప్తాను అందుకే ఒక కీలక నేత కూడా రెండు ఓటమి పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ను బీజేపీ వీళ్ళిద్దరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇది ప్రేమ ఇవి రెండు ప్రేమికులు రెండు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ప్రేమికులు వాస్తవమైన విషయం ఇదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ప్రేమికులు కేసీఆర్ అనే వ్యక్తిని ఓడించడానికి కుట్రలు కుతంత్రాలు ఎట్లా అంటే మామూలుగా చేయలే వీళ్ళకి ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తిని ఓడిస్తే రాజకీయాలలో కేసీఆర్ జాతీయ స్థాయి కాదు స్వామి సొంత నియోజకవర్గంలో ఓడిపోయిండు అనే ఒక పేరును బయటికి తీసుకురావడానికి మొదటి ప్రయత్నం చేసిండు ఇక రెండవ ప్రయత్నం ఏంటంటే రెండు నియోజకవర్గాలు కాకుండా ఏదో ఒక నియోజకవర్గంలో గట్టి దెబ్బియ్యాలని కామారెడ్డికి సంబంధించిన ఇక మూడోది ఏంటి అంటే ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారం వచ్చినా కూడా నువ్వు నేను కలిసి పని పనిచేయాలనుకున్నాయి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెండు పార్టీలు కేసీఆర్ ను ఓడించడం ద్వారా వచ్చే లాభం ఏమీ లేదు కేవలం వాళ్ళ వ్యక్తిగత పంత ఏదైతే నెగ్గుతుంది నేను కేసీఆర్ను ను ఓడించిన అనే ఒక ఆయన అహంకారాన్ని దించిన నా అహంకారం వచ్చింది ఆయన దగ్గర నుండి నేను తీసుకున్నా అనే ఒక ఆ అంశాన్ని మాత్రమే ప్రజల్లోకి చూపెడతా చూపెట్టగలుగుతారు గాని ఇక్కడ తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసేది ఏమీ లేదు కానీ కేసీఆర్ అనే వ్యక్తిని గెలిపించడం వల్ల రెండు నియోజకవర్గాలలో వస్తే మరొకసారి అక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా వందల కోట్ల నిధులు ఏరులై పారు కదా ఆ నియోజకవర్గం అభివృద్ధి అనేది జరుగు కదా ఎంతో కొంత అక్కడ పూర్తి స్థాయిలో కూడా న్యాయం అనేది జరుగు కదా ఇప్పుడు కేసీఆర్ ను రాజకీయ సమాధి చేయాలని ఇప్పుడు అనుకున్నారు కానీ ఇప్పుడు పద్మవ్యూహం నుండి కేసీఆర్ బయటకు వచ్చిండు అసలు త్రిముఖ పోరు ఇప్పుడు మొదలుపెట్టిండు పార్లమెంట్ ఎన్నికలలో నువ్వేనా అని కాదు ఇద్దరు పక్కవు జరుగుర్రి ఓన్లీ వన్ మ్యాండ్ షో అది మాత్రం బీఆర్ఎస్ అధినేత గులాబీ బాత్ చేయబోతున్నారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు డబ్బులు సెంటిమెంట్లు మార్పులు ఇతరత్ర ఏ పదాలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేకుండా చేయబోతున్నాడు కేసీఆర్ ఎందుకంటే ఆరు గ్యారంటీలతో అందలమెక్కిస్తా అంటే ఆరు గ్యారంటీలు అరవై వేల కోట్లు కాదు తొంభై వేల కోట్లు కాదు లక్ష ఇరవై వేల కోట్లు కాదు నువ్వు ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేవు తెల్ల రేషన్ కార్డ్ అనే ఒక ఎజెండా చూపెట్టి ఈ తెలంగాణ ప్రజలను వాళ్ళ ముఖాలలో తెల్ల ఆ తెల్ల మొక్కాలు చేసినా అనేది కూడా ఒక ఎజెండాను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈ రోజు బాగుంటది మీకు సంక్షేమ పథకాలు అందడం గాని రాష్ట్రం అప్పులల్లో ఉందా లేకపోతే లాభాలల్లో ఉందా ఖజానా నిండిందా ఈ అంశాలు ఏది కూడా తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు కేసీఆర్ అనే వ్యక్తి అక్కడ కూర్చొని రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి ఇంటికి పెద్దన్న లెక్క ఎట్లా అప్పులున్నా లాభాలున్నా ఏది ఎట్లా చేసి ప్రజలకు న్యాయం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించాలెక్క తెలంగాణ ఏది మొత్తం అన్ని జిల్లాలను రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించిండు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు రానున్న రోజులలో ఎంఎం సినిమా కనబడుతుంది చూడరు మీరే కేసీఆర్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుండు ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుండు అని చాలా మంది అనుకున్నారు కానీ ఒక ఎమ్మెల్యే ఓడిపోయినా ఒక నియోజకవర్గంలో ఒక ఓటు తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా భయంకరమైన వేటు పడుతుంది అది రాష్ట్ర రాజకీయాల మీద మీరు ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఎఫెక్ట్ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో మీరు తెలంగాణ గలం వినబడాలన్నా తెలంగాణ ధనం కనబడాలన్నా తెలంగాణకు సంబంధించిన బలం జాతీయ స్థాయిలో కనబడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మీరు అఖండ భారీ మెజార్టీతో గెలిపేయ్యామని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుపెట్టుకోరు ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి ఈ రోజు ఆదానితోనే భేటీ అయింది ఎవరు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ రెండు ఒకటి అని అర్థమైపోయింది కదా ఆదాని ఎవరు మోడీకి సంబంధించిన స్నేహితుడు ఈయన దేశంలోనే కుబేరుడు అంటూ కూడా వచ్చిన పరిస్థితి కనబడింది మరి ఈ రోజు కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డి మరి ఇద్దరికి మధ్యవర్త ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కూడా క్లారిటీ లేని పరిస్థితి ఈ రోజు ఇదే బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వస్తే తెలంగాణలో బిజె ఏది బీఆర్ఎస్ కు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన సభ్యులు కనుక సపోర్ట్ చేస్తే మన రాష్ట్రం మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారాన్ని కోల్పోయినా కూడా అక్కడ కేంద్ర పదవులతో మళ్ళీ ఒకసారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు మీరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటే అనే ఒక నినాదం తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి ఈరోజు గుర్తుపెట్టుకోరి కేసీఆర్ ఓడిస్తా హరీష్ రావును ఓడిస్తా కవితను ఓడిస్తా లేకపోతే కేటీఆర్ను ఓడిస్తా లేకపోతే ఇంకోళ్ళు ఓడిస్తా బిఆర్ఎస్కు సంబంధించిన ఓడిస్తా అంటే తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ జెండా బట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త ఈ రోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది దేనికోసం వచ్చింది దేనికోసం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాలు ఈ రెండు కూడా దెబ్బ పడ్డాయి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజల రైట్ ఇక దీనితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను నేను నిన్న నైట్ పబ్లిక్ కాల్స్ పెట్టిన ఇగో దీని గురించి ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణం వివక్ష పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ ఉద్యోగి ఉచిత బస్సు ఉచిత పథకం వల్ల అనవసర అనవసర నిమిత్తం వెళ్లే వారికి అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్న పిటిషనర్ గత నెలలో జివో జారీ చేసిన జీవో ఫార్టీ సెవెన్ ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి సరే ఉచిత బస్సు ప్రయాణం దీని మీద చాలా క్లారిటీగా కూడా నేను ఒక క్లారిటీ అంశాన్ని మీకు చెప్తా వినండి తెలంగాణ ప్రజలరా ఈ రోజు చాలా మంది ఏమంటున్నారంటే ఉచిత బస్సు ఉచిత బస్సు నేను దాదాపుగా ఇంకొక మూడు నాలుగు రోజులలో మీకు వస్తుంది ఉచిత బస్సుకు సంబంధించి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఉచిత బస్సు ఎవరి కోసం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఉచిత బస్సు అనేది చేసేది ఎవరు వీళ్ళు మహాలక్ష్మి స్కీమ్ లో దాంట్లో మూడు అంశాలు ఉంటే మొదటి అంశంగా ఆ బస్సు ప్రయాణానికి సంబంధించి ఫ్రీగా తెలంగాణ మహిళలకు ఇచ్చారు సరే రోజువారి కూలీలు బస్ ఎక్కుతారా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతిరోజు ప్రయాణించే దేవులు అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ నెంబర్ త్రీ స్త్రీలకు కేటాయించిన స్త్రీ కుర్చీ వాళ్ళ సీట్లలో వారినే కూర్చొనిద్దాం వారిని మనం గౌరవిద్దాం మరి పురుషులకు కేటాయించిన సీట్లలో కూడా వాళ్ళే కూర్కుంటారు లెమ్మ అంటే లేరట నాలుగో అంశం మీరు హైదరాబాద్ లాంటి బస్సులలో మధ్యలో స్త్రీలకు పురుషులకు మధ్య ఒక క్యాబిన్ లాంటిది ఏర్పాటు చేస్తారు దాన్ని దాటొచ్చి పూర్తిగా కూడా సీట్లు ఆక్యుఫై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి పురుషులు టికెట్ కొనుక్కొని కూర్చుంటున్నారు వీళ్ళేం ఫ్రీగా కూర్చోవట్లేదు నోట్ దిస్ పాయింట్ దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఉచిత ప్రయాణంతో రోడ్డు మీద పడ్డారు ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన నష్ట నివారణ ఎట్లా చేస్తారు ఎవరి మీద భారం మోపుతారు క్లియర్ కట్ ఈ ఐదు అంశాలకు సంబంధించి తెలంగాణలో ఏ బిడ్డకైనా తెలుసు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి రోజువారి వ్యవసాయ కూలీలు గాని రోజువారి పనుల నిమిత్తం వెళ్ళేవారు కానీ గాని రోజువారికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో జీవనం కొనసాగిస్తున్న మహిళా రైతులకు సంబంధించి కావచ్చు మహిళా కూలీలకు సంబంధించి కానీ వీళ్ళకు బస్సు సౌకర్యం అవసరం లేదు వాళ్ళకి ఇయ్యరు వీళ్ళని ఎక్కించుకోరు అది గాని ముచ్చట ఒకటే అంటే ఇక్కడ గ్రామాలకు సంబంధించి బస్సు సౌకర్యానికి సంబంధించి క్లియర్ కట్ అయిపోయింది ఇక అక్కడ ఉంటే నా ఎవరు నా సోదరి మనులు వాళ్ళకి సంబంధించి చదువుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలకు మాత్రమే బస్సు సౌకర్యం అనేది అవసరం ఉంటది వీళ్లకు బస్పాస్ అనేది ఒకటి ఉంటుంది చదువుకునే పిల్లలకు మూడు వందల యాభై నాలుగు వందలు ఇస్తే సంవత్సరం పొడవున వస్తుంది ఇక లేదు అంటే పన్నెండు వందల యాభై నాకు తెలిసి బహుశా పద్నాలుగు వందల యాభై ఒకటి ఉంటుంది అది ఏడాది పొడవున వస్తుంది అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు అయితే అంతకుమించి ఎక్కువగా అయిపోయిందా నెక్స్ట్ ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇక వీళ్ళ జీతాల గురించి చెప్పని అవసరం లేదు వాళ్ళ జీతాల గురించి ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఇక ప్రైవేటుకు సంబంధించి ఇక వీళ్ళు కష్టమైన నష్టమైన వీళ్ళు స్కూటీలు కానీ లేకపోతే వాళ్ళకి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏదైనా క్యాబ్లు కానీ వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేస్తే దాంట్లో వెళ్ళిపోతారు ఇక మిగిలిందెవారు పురుషులు వీళ్ళు ఇప్పుడు ఇంటి యజమానిగా ఇంటి బాధ్యతలు నిర్వహించే పురుషుడు ఆర్థిక భారానికి సంబంధించి తానే ఇప్పుడు ఏంది అంటే ఇంటికి ఇంటికి పెద్ద దిక్కు పురుషుడు ఇప్పుడు ఈయన టికెట్ కొనుక్కొని కూసుందామన్నా ఇప్పుడు ఏదైనా పనికి వెళ్తాడు అలసి సొలసిపోయినా బస్సులలో కూర్చునే పరిస్థితి లేదు ఆ డోర్ల మీద నిల్చొని అక్కడ కూర్చొని ఆగమాగమైపోతున్న పరిస్థితి ఇక విద్యార్థులకు సంబంధించి పురుషుల విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే వీళ్ళందరూ చదువుకునే విద్యార్థులకు సంబంధించి కాలేజీలలోకి వెళ్లాలన్నా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇక ఆటో డ్రైవర్లు ఇప్పటికే మూడు ఆత్మహత్యలు చూసినాం తెలంగాణలో ఇంకా మరిన్ని ఆత్మహత్యలు చూసినా రేవంత్ రెడ్డి రావాలని కరుడు కట్టిన ఒక ఆటో డ్రైవరు బహుశా బోడుప్పల్లో ఉంటాడు ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు ఆయన ఓటేసిండ ఈ రోజు నా ముంగట్టి నా చెప్పుతో నేనే కొట్టుకుంటానా ఓటేసి తప్పు చేసిన రోజు నేను ఎట్లా బ్రతకాలన్నా రోజు పదిహేను వందలు వేయి ఇప్పుడు మొత్తం తిరిగినా కూడా నాలుగు వందల యాభై దాడతలేదన్న ఎవరి చూడు బస్సు ఎక్తాలు ఇక బస్సు అందరు ఎక్కితే ఇప్పుడు మా జీవన పరిస్థితి ఏంది ఏడాది పదిహేను వేలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు ఇస్తే మాకు ఏం సరిపోతాయి సత్యనాక వచ్చే భీమాలు ఎందుకు ఉన్నప్పుడు కావాలి భూబా అంటే సచ్చినాంక బిర్యానీ పెడతా అంటే పిచ్చ పెట్టేకాడ మాకెందుకు అని ఆందోళన అతను యొక్క బాధను వెలగకే ఏడ్చిండు దాదాపు ఆ నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటారు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ వయసులో ఇక అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా ఇది అయిపోయింది ఇక మిగిలింది ఏంది బస్సు సంబంధించి ఫ్రీ 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 ఇది ఫ్రీ ఉచితం 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 ఉచితాలతోని ఈరోజు ఏం జరుగుతుందని రెండు పాయింట్స్ చెప్తాం ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించాలి మీ మీ గ్రామీణ ప్రాంతాలలో మీ మండలాలలో కావచ్చు మీ జిల్లాలలో కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు మంచిగా నండి తెలంగాణ ప్రజల దాంతోపాటుగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పిఎన్ఆర్ పీడిఆర్ ఎన్డిఆర్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ని కాలేజీల పేర్లు అద్భుతంగా వినబడతాయి కదా అదే ప్రభుత్వ స్కూళ్ళల్లో అదే ప్రభుత్వ కాలేజీలల్లా అదే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపెట్టరు సార్ మీరు ఆలోచించాలి ఉచితం అని చెప్పిన ప్రభుత్వానికి సంబంధించిన ఈ రోజు ఉచితమని నా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు అనేది చాలామంది అంటున్నారు మరి వాళ్ళ బిడ్డలను వాళ్ళ కొడుకులను ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు చేంజ్ చేస్తలేరు అన్న నెంబర్ వన్ ఏదైనా అనారోగ్యం వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తలేరు నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా చేస్తే ప్రశ్నించాల్సింది కొన్ని వర్గాలైనా అందరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఈ మూడు పాయింట్లు చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి ఈరోజు తెలంగాణలో మీరు అనుకున్నట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఫ్రీ ఇస్తున్న సంక్షేమ పథకా ఇతరత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇదే ప్రభుత్వం చదువు కానీ వైద్యం కానీ అందిస్తున్నది ఆ విషయంలో ఎందుకు పోరాటం చేయలేకపోయారు అనేది ప్రజలే చేయాలి ప్రజల నుంచి రావాల్సిన చైతన్యం టైంకి డాక్టర్ ఎందుకు రావట్లేదు మెడిసిన్ ఎందుకు రావట్లే ఏం జరుగుతున్నది ఏం కథ ఇవన్నీ కూడా తెలవాలి కదా మరి చెప్పండి ఇంకొకటి ఇక్కడ ఆర్టీసీ ఫ్రీ ఇస్తున్నారు అని మీరు చెప్తున్నారు దీని భారం మళ్ళీ దేని మీద పెంచి మనం మీకెళ్లే వసూలు చేస్తారు ఇట్లా 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 అదేంది మనం బట్టలు విండి ఇట్లా ఆరేసుకుంటే అప్పుడు ఇట్లా వడదిస్తాను చూడు నీళ్ళని అట్లా అట్లా మన దగ్గర నుండే మళ్ళీ డబ్బులన్నీ వసూలు చేస్తారు రేవంత్ రెడ్డి తాత ముత్తాతలదో మంత్రుల వాళ్ళ ముత్తాతలదో ఆస్తులు కాదు ఇవి తెలంగాణ ప్రజల సొమ్ము మీరు కట్టే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది తెలంగాణ బిడ్డగా ఇక్కడి ప్రాంత బిడ్డగా ప్రతి ఒక్కరి రూపాయి కూడా కడుతున్నారు టాక్స్ల రూపంలో మనం చెల్లించే వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది ఇప్పుడు మళ్ళీ భారం వేస్తారు ఆ ఫ్రీ అని చెప్పి సో ఇన్ని జరుగుతున్నప్పుడు మరి ఏం చేద్దాం ఒకసారి మీరే ఆలోచించండి ఇప్పుడు ప్రయాణంలో వివక్ష మొదలైంది స్త్రీలకు సంబంధించి ఏదైనా చీమ చిటుక్కుమంటే అబ్బోమ మహిళలకు సంబంధించి ఇది జరిగింది అది జరిగింది అని గగ్గోలు పెడతారు మరి ఈరోజు పురుషులకు సంబంధించి ఉచిత ప్రయాణంలో వాళ్ళు టికెట్ డబ్బులు పెట్టి కొని కూర్చుంటారు కూర్చోవాల్సిన బాధ్యత ఉంది మరి దాని గురించి సంగతి ఏంది అంటే ఏడిపోతున్నాం మనం ఏమైపోతుంది ప్రభుత్వ పాలన ఏం చేస్తున్నది ఎవరికి ఉపయోగకరంగా మారుతున్నది వీళ్ళు చేసుకునే నిర్ణయాలు ఈ దేనికి సంకేతం ఇస్తున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా నేనేమంటున్నానంటే ఇక్కడ రంజిత్కు సంబంధించి లేదు బీఆర్ఎస్ కమ్ముడు పోయిండు గతంలో కాంగ్రెస్ కమ్ముడు పోయిండు అంటే నేను ఒక మాట చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు వాళ్ళు ప్రభుత్వ పరిపాలన చేసిళ్ళు వాళ్ళ యొక్క తప్పిదాలను ఎత్తి చూపిన డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు నేను సమయం ఇచ్చి వాళ్ళ యొక్క మంత్రివర్గ కూర్పు అయిపోయిన తర్వాత మీరు కూడా మిమ్మల్ని ఆది నుంచి ప్రశ్నిస్తేనే మీరు జాగ్రత్త అంటే కొత్తగా అప్పుడే పుట్టిన పసిపాప అన్నారు కదా చాలా మంది చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది మరి ఆ పసిపాపను కన్ను కంటి రెప్ప ఆర్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే ఇక్కడ ప్రశ్నిస్తున్నా అక్కడ మారింది ప్రభుత్వం తప్ప రంజిత్ కాదు నేను ఎవరికీ అమ్ముడు పోలేదు చాలా క్లారిటీగా చెప్తున్నా అందుకోసం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మన యొక్క బాధ్యతలను నేను గుర్తు చేస్తున్నా ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి రైతు రుణమాఫీకి సంబంధించి నాకు మిత్రులందరూ వీడియో షేర్ చేసారు రైతు అంటే దేశానికి అన్నం పెట్టే వ్యక్తి అలాంటి రైతుకు సంబంధించి రైతు బంధు గురించి అడిగితే బహుశా ఏంది చెప్పుల దండలొత్తాం చెప్పు తోను కొడతాం అది జరుగుతుంది కాగ్ అనే ఒక రిపోర్ట్ ఉన్నది అనేది చాలా మంది చెప్తున్నారు కాగ్ రిపోర్ట్ నేను చెప్తున్నా బస్తీమే సవాల్ కాగ్ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేసింది ఈ కాగు రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాగ్ రిపోర్ట్ ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆధారాలు పత్రాలు ఎవరి దగ్గర నన్ను ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియాలో కాగ్ పేరుతో వర్ష కథనాలు వస్తున్నాయి అసలు కాగ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చింది జర సోయి పెట్టి ఆలోచించి తెలంగాణ ప్రజలరా మీరు దయచేసి చెప్తున్న కాగ్ రిపోర్ట్ అనేది వీళ్ళు ఎక్కడ ఉండేది అసలు కాగ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది నాకు తెలియకుండా నాకైతే రాలేదు నేను ఏ టు జెడ్ మొత్తం అందరిని అడిగిన ఢిల్లీ నుండి రాష్ట్రం దాకా వీళ్ళకు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే తెలిసి ఉండొచ్చు మనది ఆఫీసర్ల వ్యవస్థ మనది ప్రభుత్వ రంగ ఆఫీసర్ల వ్యవస్థ మనం మొత్తం ఆఫీసర్ ఢిల్లీ స్థాయిలో ఆఫీసర్ని కూడా అడిగి తిని ఎక్క ఎప్పుడు వచ్చింది రంజిత్ బాయ్ అని అడిగారు నాకైతే తెలియదు మరి మీకు ఎక్కడ నుండి మీ కథనాలు చూస్తుంటే నాకే సిగ్గైతుంది తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ మీడియా కాంగ్రెస్ భజన మీడియా అని అంటారా లేకపోతే ఆ రిపోర్ట్లు ఏందనుకుంటారు మీ ఇష్టానుసారం ఇష్టానుసారంగా అందరి మీద పరువు నష్టం దావేసి కేసులు వేస్తే ఏడ బొక్కల పోతాడు ఒక్కొక్కడు ఏం మాట్లాడుతుండో అన్నాడు ఆయన కాగి రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందన్నా నేను ఫోన్ చేస్తాను ఫేక్ ప్రచారం అనేది ఎట్లా జరుగుతుంది మనకు రైతులను గౌరవించు రాదా రైతులకు సంబంధించి రైతు బంధు వాళ్ళే అని అడిగితే ఇష్టానుసారంగా వాళ్ళకు చెప్పులు దండలు చూపెడతారు గిదా ఇక మీరే ఆలోచించుకోరు ప్రజలారా రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా చెప్దాం అది ఎట్లా చెప్పాలి ఏం కథ అనేది చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తా నేను చెప్తున్నా కదా మీరు ఇట్లనే ఉండి లేదు లేదు అట్లా ఇట్లా అంటే మాత్రం గదే పరిస్థితి ఇక మళ్ళీ కథ చూడు హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మరింత కఠినంగా రూల్స్ అమలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే అంతే సంగతులు ఫస్ట్ హైదరాబాద్ లో రోడ్లను మంచి అయ్యేది ఆ తర్వాత మీరు ఈజీగా ట్రాఫిక్ వెళ్ళిపోయేలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదో రోజు చెప్తున్నా హైదరాబాద్ లో హైదరాబాద్ నగరవాసులు కన్నెర్రా చేస్తారు ఆ రోజు ఉంటుంది సినిమా ట్రాఫిక్ గురించి నేను చెప్తున్నా కదా ఈరోజు రోజు రూల్సు రూల్సు అని ప్రతి సామాన్యుడు ముక్కు వసూలు చేస్తున్నాడు కదా మీ డ్యూటీ మీరు చేయకపోవడం వల్లనే ఈరోజు సామాన్యుడు అనే వ్యక్తి తన అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే చిరాకు లేదు ఒక స్థాయి వరకే ప్రతి ఒక్కరికి అన్ని ఉంటాయి ఆ దాటిన తర్వాత ఎవడ చాపినా రాగది అదే జరుగుతుంది తెలంగాణలో మీరు చూడురు గదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతుంది రైట్ ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు కేసులు పెట్టి జైలుకు పంపుతారేమో అందుకు సిద్ధంగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించి ఏం కేసులన్నా ఏం పంపిస్తారు పంపిస్తే పంపియని పోదాం ఏమున్నది దాడులు జరుగుతాయి కేసులు పెడతారు అనేక రకాలుగా కూడా చేస్తారు చేయని ఏముంటుంది ప్రజాస్వామ్యం ఇలా వాళ్ళ రోజుగా వచ్చు రేపు మన రోజు వచ్చినప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అనే పేరు అక్షరం రాయడానికి పెను కూడా ఉండదడా ఆ మనిషి కూడా కనబడడు మన మన రోజులు కూడా వస్తాయి కదా ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అప్పుడు మీరు చూసుకోరు ఏముంటుంది ఎందుకంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చూస్తే గట్టనే ఉంటది మరి ఇలా రైట్ నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రూపులలో షేర్ చేయండి ఎందుకంటే చాలా అవసరం మీ దగ్గరికి ఎక్కువగా కూడా ఫేక్ న్యూస్ అనేది ప్రచారం చేస్తున్నారు వాళ్ళ స్వార్థ వాళ్ళ సొంత అవసరాల కోసం పిచ్చి పిచ్చి న్యూస్ అంతా చెప్తున్నారు సో చాలా క్లారిటీగా కూడా వైఆర్టీవీని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రైట్ వెలుగు ఓనర్ చీకటి భాగోతం ఈడీ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల టైంలో ఎనిమిది కోట్ల బదిలీపై కేసు ఎన్నికల ప్రచార సమయంలో ఈడీ సోదాలు లేని కంపెనీల పేరుతో రెండు వందల కోట్ల లావాదేవీలు మీడియా సంస్థ ఓనర్ గా మీడియాను మేనేజ్ చేసిన వివేక్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అక్రమాలు వెలుగు వివేక్ చీకటి భాగోతాలపై వరుస కథనాలు అంటూ చూడొచ్చు పార్టీ పాలిటిక్స్ లో ఉండి చేతిలో మీడియా ఉంటే ఏదైనా చేయొచ్చు ఆ మీడియాకు ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసిందంటే మనం ఏం చేసినా చెల్లుతుంది ఏం చెప్పినా నడుస్తుంది మనం తప్పు చేస్తున్నా తోటి మీడియాను మేనేజ్ చేసి అది బయటకు రాకుండా చూసుకోవచ్చు రాజకీయం లక్ష్యాలు చేరుకోవచ్చు రాజకీయంగా ఎదుటి వారిని దెబ్బతీయొచ్చు మన తప్పుదలను ఎత్తి చూపే వారి మీద ద్రోహులనే ముద్ర కూడా వేయవచ్చు మనం సత్యపూసలమని ఓ అబద్దాన్ని ప్రపంచానికి నిజం పేరు పెట్టి ప్రచారం చేసుకోవచ్చు తెలంగాణ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటూ వ్యాపారవేత్త మీడియా సంస్థ ఓనర్ భాగోతం అంటూ కూడా ఓ కథనం వచ్చింది ఏంది రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో విశాఖ ఇండస్ట్రీస్ సిక్స్ వెలుగు మీడియా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పటి వరకు బీజేపీలో ఉన్న ఆయన ఎన్నికల కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ కండుగుగా కప్పేసుకున్నారు ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆరోపించింది దాదాపుగా ఆరు పార్టీలు మారిన ఆ గొప్ప వ్యక్తినే ఏంది ఆరోపణలను నిజం చేస్తూ యాభై లక్షలు నగదు బైక్ పై మంచిర్యాలకు తరలిస్తుండగా వి సిక్స్ ఉద్యోగి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి పోలీసులకు చిక్కారు దీనిపై కేసు నమోదు అయింది అది జరిగిన కొద్ది రోజులకే వివేక్ చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఎనిమిది కోట్ల రామగుండం ఆ అడ్రస్ తో ఉన్న విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అకౌంట్ కు బదిలీ అయ్యాయి దీని పేరుతో మరో కేసు నమోదు వెంటనే ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బదిలీ అయింది అధికారులు వచ్చి వివేక్ ఇల్లు కార్యాలయాలు సోదాలు చేశారు అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు ఎనిమిది కోట్లు కాదు రెండు వందల కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు నగదు బదిలీ అయిందని వాస్తవమైన అసలు విషయం ఏంటంటే అసలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ అనే సంస్థే లేదని తేల్చేశారు రామగుండం అడ్రస్ అని ఉన్నప్పటికీ తమ సోదాలలో అసలు ఆ సంస్థే లేదని గుర్తించామని ఆనాడే ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు కానీ ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని రాసేందుకు ఆసక్తి చూపలేదు మరోవైపు లేని కంపెనీ పేరు దాదాపు రెండు వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు యశ్వంత్ రియాల్టర్స్ అనే సంస్థ విజిలెన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు మాతృ సంస్థగా ఉంది ఇందులో మెజార్టీ షేర్స్ హోల్డర్ గా ఓ ఎన్ఆర్ఐ ఉన్నారు అక్కడి నుంచి కూడా ఈ అకౌంట్ లో పెద్ద ఎత్తున నగది వచ్చినట్లుగా కూడా బయటపడడంతో కేసు నమోదు చేశారు కానీ మీడియా చేతులలో ఉండడంతో బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసి తనపైకి ఈడీని ఉసిగొలిపారని ఆనాడు సింపతి కొట్టేసే ప్రయత్నం చేశారు కానీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ ఇందే కేసులో గురువారం రోజున వివేక్ వెంకటస్వామి ఎన్ఫోర్స్మెంట్ విచారణకు హాజరయ్యారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడండి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా మీడియా చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు దాంతో పాటు రాజకీయం మీడియా రెండు కలిస్తే తెలంగాణ ప్రజలను భస్మం చేయొచ్చు అదే చేస్తున్నారు ఇప్పుడు నేను అంటలేను ఇక్కడ మీకు సాక్ష్యాలు కనబడుతున్నాయి నిజాలు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి వాస్తవాలు చాలా కళ్ళు పెద్దది చేసుకొని మరీ చూడూరి ఓ చానల్ ఉన్నంత మాత్రాన ఓ రాజకీయ అండదండలు ఉన్నంత మాత్రాన ఎట్లా జరుగుతున్నది ఏం కథ అనేది మీరు ఆలోచించాలి ఈరోజు బట్టే గారు చాలా మంది వచ్చారు దాన్ని ఏమంటారంటే పగటేశగాళ్ళు అంటారు నా భాషలో చాలా మంది వచ్చి చాలా రకాలుగా కూడా విష ప్రచారాలు జరుగుతున్నాయి కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు తను విపక్షంలో కూర్చున్నాడు అది అయిపోయింది ఇంకా కేసీఆర్ ను తిట్టుడు కేసీఆర్ మీద తిట్ల దండకం కేసీఆర్ మీద అరే మార్పు మార్పు అన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ని గద్దె దించిల్లు మీ దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర తెలంగాణ సావ సావకపోతే విచారణ చేయి వాస్తవాలను ప్రజాకోర్టులో ఉంచు నేను ప్రజాకోర్ట్ అన్నా ప్రజా అంటున్నా పెట్టు ప్రజల దగ్గర ఇదన్నీ వదిలేసి బట్టగాల్సి మీదేసి బట్టగాల్సి మీదేసి ఇంకా వరతనే ఉన్నారు కుక్కలోరినట్టు నలభై రోజులు అయిపోయింది కదా ఇంకా ఒర్రేదే ఉంటుంది ఇగో ఇలాంటి సంస్థలు తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఈ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నాయో తెలుసు ఏ పార్టీకి ఏ పేపర్ ఉన్నదో మీ అందరికీ తెలుసు నేను మాట్లాడితే మాత్రం ఏదో బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టుగా మాట్లాడతారు ఇక దాన్ని ఏం చేస్తాం మనది ప్రశ్నించే గొంతుక నాది మాత్రం విపక్షమైన జర్నలిజం ఇక వాళ్ళ జర్నలిజం ఏందో నాకు తెలియదు చూడు రి తెలంగాణ ప్రజలారా సో నేను చెప్పిన కదా సారు అవుతుంది భవిష్యత్తులో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది మీరు కూడా వేచి చూడాలి ఒకసారి చూడురు బీజేపీకి దగ్గరైన రేవంత్ రెడ్డి ఓ జాలరి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళాడు ఎంతసేపు గాలం వేసినా వల వేసినా చేపలు చిక్కడం లేదు ఈ ప్రయత్నంలో సంచిలో ఉన్న చేపలు కొన్ని సముద్రంలో దూకేశాయి పక్కనే ఉన్న మిగతా జాలర్లు అతన్ని గేలి చేస్తున్నారు ఈ క్రమంలో చివరకు మోస్తారు చేప వచ్చి చిక్కింది కానీ అది కూడా జారిపోతుంటే ఆ జాలరి దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు తోటి వారికి చూపించి గొప్పగా చెప్పుకున్నారు కానీ ఆల్రెడీ చేప జారిపోతుందని కేవలం చేపతో ఆ చేప తోక మాత్రమే తన చేతులలో ఉందని అది మరి కాసేపట్లో అది సముద్రంలోకి వెళ్ళిపోతుందని తెలుసు కానీ తన తోటి జాలర్ల ముందు పలసన కావద్దని దాని తోకను పట్టుకొని అలా ఉండిపోయాడు ఈ కథలో చేప ఎవరో ఆ జాలర్ ఎవరో సముద్రం ఏంటో మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉండాలి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ను హస్తం పార్టీ వదిలేసిందా పూర్తిగా బీజేపీ అనుసరణలోకి వెళ్ళిపోయాడా రేవంత్ను కదిలిస్తే ఏదైనా జరగొచ్చనే ఆగారా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది బీజేపీల మాటలు అర్థం అదేనా అనేది ఒక్కసారి చూడాలి తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు జాతీయ పార్టీ ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడి పాలకులు కూడా పార్టీ విధానాలనే పాటిస్తారు కానీ తెలంగాణలో దీనికి పూర్తిగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా వరకు ప్రధానిని కలవరు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చారు సాధారణంగా అయితే ముఖ్యమంత్రి ఒక్కరే వెళ్ళాలి కానీ డిప్యూటీ సీఎం కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడంతోనే బట్టిని వెంట పంపించారని అప్పట్లో వార్తలు గుసగుసలాడాయి ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఆదాని కుమారుడు రాష్ట్రానికి వచ్చారు తాజాగా దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్వయంగా ఆదానీని కలిశారు రాష్ట్రంలో ఆదాని కంపెనీ పెట్టుబడులు పెట్టబోతున్నారని చెప్పారు లెక్క ప్రకారం చూస్తే ఇవన్నీ జాతీయ జాతీయ కాంగ్రెస్ నియమాలకు విరుద్ధమైన చర్యలు కేంద్రంలో ప్ర ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదానీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆదానికి తాకట్టు పెట్టారని అనేక వేదికలపై రాహుల్ గాంధీ ఆరోపించారు ఇదే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆదానిపై మండిపడ్డారు కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా వెళ్లి ఆదానిని కలిశారు అంటే జాతీయ కాంగ్రెస్ ఒక మార్గంలో వెళ్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మార్గంలో వెళ్తున్నట్లుగా కనబడమేంది కనబడుతుంది వాస్తవం ఇది ఇక చూడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇదే ఆదానీని తిట్టిపోసిండండి నాయన ఇకబడుతున్న ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఇదే ఆదానీని పొట్టు పొట్టు తిట్టిండు మరి ఈరోజు ఇదే ఆదానికి సంబంధించి దగ్గర పోయి కలిసిండు అంటే ఈయన మరి బీజేపీ అనుసరణలోకి వెళ్ళబోతున్నాడా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని కదిలిస్తే దేశ రాజకీయాలకు ఎఫెక్ట్ అని ఆగుతున్నారా ఎన్నికలు అయిపోగానే ఏదైనా జరగవచ్చు అంటే సంకేతం అటు బండి సంజయ్ మాట్లాడుతున్న అంశం మనం మీరు మేము కలిసి పనిచేస్తామంటే దాంట్లో మర్మం ఏంటి ఏం జరగబోతుంది అనేది బీజేపీ దగ్గరికే దగ్గరైన రేవంత్ రెడ్డి అనేది చెప్పడంలో డౌట్ లేదు ఎందుకంటే ఆదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆస్తుల విషయంలో భారీ స్థాయిలో ఆదానికి దేశాన్ని తాకట్టు పెట్టిండని వీళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడితే అదే ఆదానితోని భేటీ అయిండు రేవంత్ రెడ్డి మరోవైపు ఇతని మీద నమ్మకం లేక బట్టిని ఇతన్ని ఇచ్చి ప్రధాని దగ్గర తోలేలు అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు వీళ్ళ గురువు చంద్రబాబు కదా రేపు పొద్దుగాల ఏదైనా జరగవచ్చు అనేది సంకేతాలు వెలువడుతున్నాయి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి సో మొత్తానికి ఒక తెలంగాణలో భారీ భూకంపం రాజకీయ భూకంపం రాబోతున్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ భూకంపం వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఎట్లొస్తుంది ఏం కథ అని మీరే చూడరు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ గాలం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మంత్రి పొన్నం భేటీ సీనియర్ నేత స్వామి గౌడ్ ఇంట్లో సమావేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు వారు వాళ్ళతో భేటీ అయినంత మాత్రాన ఏం కాదు కేసీఆర్ అనే ఒక వ్యక్తి బయటికి వచ్చి ఒక ప్రెస్ మీటు వంద రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అప్పుడు కనుక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఉన్నోళ్ళందరు దుకాణం చదువుకొని వస్తారు ఇలా పొన్నం ప్రభాకర్ ఏమనుకుంటుండంటే ఏ మా మేము ఏం చెప్తే అదే జరుగుతుంది అదే జరగబోతుంది అనుకుంటాడు కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఒకసారి మార్కు గిట్ల పెన్నుతూ గీసిండు అనుకో కాంగ్రెస్లో ఉన్న అందరు వస్తారు ముఖ్యమంత్రితో సహా వచ్చిన ఆశ్చర్యం లేదు అది కేసీఆర్కు ఉన్న మార్కు ఏదో ఎమ్మెల్యే పోతుండని ప్రచారం జరుగుతున్నది కదా ఏం కాదు బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా గడప దాటాడు దాటితే పోతే పోయటం పోనిస్తాడు ఎందుకు అంటే తెలంగాణలో ఇక్కడ ఉక్కర్నే కాదు కదా కేసీఆర్ అనే వ్యక్తి లక్షలాది మంది నాయకులను తయారు చేసిండు ఒక దశలో కుక్కను పెట్టినా గెలిపిస్తాడు అని దాని అర్థం ఏంటంటే అది కేసీఆర్ కు ఉన్న బ్రాండు కాదంటే కొన్ని స్వయంకృత అపరాధం వల్ల ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పతనంగా కావచ్చు ఓడిపోవచ్చు రేపు మళ్ళీ వస్తుంది అదే మెరుపు వేగంతో వస్తుంది గుర్తుపెట్టుకోరు ఏంది అంటే వీళ్ళకి అధికారం లేకపోతే మీ బతకలేమనే ఒక సంకేతాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సొంత స్వార్థాల కోసం వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకొకటి ఉండదు ఇంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకోటి ఉండదు వాళ్ళ యొక్క ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పార్టీ కోసం పనిచేసే వారు చాలా తక్కువ అధికారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలే ఎక్కువ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా లేకపోతే ఇంకో దాని కోసం పోతున్నా వాళ్ళు వంద రోజులు ఇచ్చారు కదా వంద రోజులు ఆరు గ్యారంటీలు అమలు కాని అప్పుడు కాకపోతే నువ్వు ఏడకనవ్ పోయటానికి సిగ్గు ఉండాలి పిలిచటానికి శరం ఉండాలి అన్నాడు కేసీఆర్ ఒకప్పుడు గదే జరుగుతుంది గీడ రైట్ దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంది మళ్ళన్న రైతు బంధు రాలేదని అంటే చెప్పుతో కొడతా కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన ఏమైంది రైతులపై కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు రైతు బంధు రాలేదని అంటే చెప్తూ కొడతానని తీవ్ర పదజాలంతో దూషించారు దీనిపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రైతులను అవమానించేలా మాట్లాడిన తీన్మార్ మల్లన్న అధికార కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం సగం మందికి కూడా రైతు బంధు పడలేదు ఇప్పటికే పంటలు వేసే సమయం ముగిసిపోయింది అయినా రైతు బంధు డబ్బులు రాకపోవడంపై రైతులు ఆవేదనతో ఉన్నారు మరోవైపు అధికారంలోకి రాగానే రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ పథకం కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు దానికి తోడు గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు డబ్బులు కూడా ఇప్పటి వరకు రైతులకు అందకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడు ప్రతిరోజు రైతులు ప్రశ్నిస్తాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్గా ఉన్న తీర్మాన మల్లన్న రైతులను దూషించింది ఇక రైతులారా తీర్మాన మల్లన్నకు సంబంధించి మాట్లాడిన పరిష పదజాలం కావచ్చు మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార కమిటీ కన్వీనర్ రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ టికెట్ ఎంపీ టికెటో ఆశిస్తున్నాడు ఆదిలోనే తన పీఠాన్ని తానే కూల్చుకుంటే ఏం చేయలేం రైతులు దేశానికి అన్నం అన్నం పెట్టే రైతన్న అలాంటి రైతన్నను తీర్మార్మల్లన్న దూషించిందంటే ఇక అంతకు మించిన దౌర్భాగ్యం దుస్థితి ఇంకోటి లేదనుకోవచ్చు ఇక జర్నలిజం అంటారా దాన్ని కాంగ్రెస్ పార్టీ జర్నలిజం అంటారా ఇక ఏమంటారు అనేది మీకే వదిలేస్తున్నాయి ఇక ఇలాంటి ఇట్లా మాట్లాడిన తర్వాత ఇక మనం ఏం చేయలేం అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి ఎందుకు అంటే ఇప్పుడు చట్ట సభలలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మనం ప్రజల పక్షాన దాంతో పాటు ఎన్ని విమర్శలు వచ్చినా మనకి ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి కనబడుతుంది రైతుల పక్షాన ఆయనకు ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది అది రాజకీయ నాయకులు మరి ఇక్కడ రైతు బంధు వాడలే అంటే చెప్పుతో అన్నాడు అంటే ఇది ఎంత దారుణం ఇక మీ మీరే ఆలోచించరు ఈ విషయం ఇది మీకే వదిలేస్తున్నా ఇలాంటి వాళ్ళని మీకే వదిలేస్తాను ఇక మరో పదిహేను రోజులలో గజ్వెల్ కు కేసీఆర్ కృతజ్ఞతా సభలో మాజీ మంత్రి హరీష్ రావు గజ్వెల్ సెంటిమెంట్ ను కేసీఆర్ అధిగమించారు బీజేపీపై కాంగ్రెస్ ఎక్కడ పోరాడింది ఈటల రఘునందన్ బండిలను ఓడించింది బీఆర్ఎస్ రానున్న ఈ రోజులలో తెలంగాణలోను కర్ణాటక పరిస్థితి కాంగ్రెస్ పై మండిపడ్డ హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గాని రఘునందన్ గాని బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి వీళ్ళను ఓడించింది బీఆర్ఎస్ కానీ కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పూర్తి స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ అనేది ఓటమికి పాలైపోయింది ఎందుకు అంటే వాళ్ళు చేసిన స్వయం స్వయంకృత అపరాధం అంటే భూ కబ్జాలో ఉండడం కానీ సంక్షేమ పథకాలలో వాటా తీసుకోవడం కానీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ నిధులను పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడం కానీ ఇలా రకరకాలుగా అన్నింటినీ కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళను ఓడించినా కూడా తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం అనుకుంటా ఓటు శాతం ఒక శా ఒక శాతం ఓటు శాతంతోనే ఓడిపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రయాణం ఎట్లా జరుగుతుందో తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా జరుగుతాయి రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఎట్లా జరుగుతుందో కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా మరో పత్రికలోకి వెళ్దాం రాష్ట్రానికి ఇచ్చే నిధులలో కోత పెట్టండి రెండు వేల పద్నాలుగులో ఫైనాన్స్ కమిషన్ పై మోదీ ఒత్తిళ్లు కుదరదని తేల్చి చెప్పినప్పటి చైర్మన్ వైవి రెడ్డి తర్వాత పార్లమెంట్ లో మాట మార్చిన ప్రధాని పన్నులలో రాష్ట్రాల వాటను స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి దీ రిపోర్ట్స్ కలెక్టివ్ అల్ జజారా అల్లో కథనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి చెప్పలే తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థి ప్రధాన మంత్రి గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పోటీ చేస్తారని తెలిసింది ఆయన తెలంగాణ రాష్ట్రం మీద ఎంత కుట్రలు కుతంత్రాలు చేసిండనేది ఇలా బట్టబయలు అవుతుంది ఒకసారి మీరే ఆలోచించాలి మన తెలంగాణ గలం మన తెలంగాణ బలం మన తెలంగాణ సంబంధించిన దళం ఖచ్చితంగా ఉండాలి కా ఇక్కడ పార్లమెంట్లో ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఏం రాదు మన ప్రాంతం వాడు మన బిడ్డవాడు అయితేనే మన ఉద్యమకారుడు అయితేనే ప్రశ్నిస్తాడు తప్ప ఇంకెవడు ప్రశ్నించడు ఇది నిజం ఇది ఫ్యాక్టు మీరు జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా కూడా ఇదే నిజం రేపు భవిష్యత్తులో మళ్ళా జరగబోయే అనేక కుట్రలు కుతంత్రాలకు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ఇష్టం ఇక తెలంగాణ ప్రజలారా నేనైతే చెప్పే కాడికే చెప్తా ఇంకే ఎక్కువ చెప్పమంటే నేను చెప్పాను కదా ఇక తెలంగాణ జల విద్యుత్కు కు కేఆర్ఎంబి గండం కృష్ణాబోర్డు పరిధిలో శ్రీశైలం సాగర్ జల విద్యుత్ కేంద్రాలు కాంగ్రెస్ బీజేపీ దోస్తీనే ఫలితమా ఏటా ఐదు వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును కోల్పోనున్న రాష్ట్రం సంవత్సరానికి పదిహేను వందల కోట్ల నష్టం పొంచి ఉన్న గ్రేడ్ వైఫల్యం ముప్పు తొమ్మిదేళ్ల ప్రాజెక్టులను కంటికి రెప్పలా కాపాడాల్సిన కాపాడిన కేసీఆర్ సర్కార్ ఎంత ఒత్తిడి తెచ్చినా కేంద్రం కృష్ణా బోర్డు పెత్తనాన్ని ససేమిరా అయిపోయా నువ్వు నేను మనమైతే నే నాకెంతో ఇష్టం బీజేపీ కాంగ్రెస్ కూడా లవ్ ట్రాక్ లో ఉన్నది ఇప్పుడు వీళ్ళు గాఢంగా ప్రేమించుకుంటున్నారు గుర్తుపెట్టుకోని నేను చెప్తున్నా కదా వీళ్ళు కరెంట్ కంటే అద్భుతంగా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు అర్థమవుతుందా మన నీళ్లు పోతున్నాయి ఆ మన ప్రాజెక్టులు పోతున్నాయి దాంతో పాటుగా అన్ని పోతున్నాయి గుర్తు ఇగో ఈ రెండు పార్టీలు పెద్ద ప్రేమికులు వీళ్ళు వీళ్ళు బహు మస్తు ప్రేమికులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఈయన ఆయన దగ్గర పోయి ముచ్చట పెడతారు ఇక మళ్ళా కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో వాళ్ళని దీడతాడు ఈయన వేయేమో దోస్తీ చేస్తాడు ఈడ నా తెలంగాణలో జల విద్యుత్ కు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బంది అయితేనేమో పట్టించుకోరు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేమని అని బండి సంజయ్ అంటారు ఇక్కడ వీళ్ళు అంటారు ఇక ఆలోచించారు తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలకే వదిలేస్తా నేను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే ఓటేసి గెలిపించులు కాబట్టి ఇక మీరే చూడాలి ప్రభుత్వ ప్రధాన సలహాదారిగా వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు పదహారు ఏళ్ళుగా మధ్య స్నేహబంధం ప్రణాళిక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ ఇద్దరు క్యాబినెట్ ఇద్దరు నేతలకు క్యాబినెట్ హోదా మంత్రివర్గ సమావేశాలకు మండవ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమన్నా వేం నరేందర్ రెడ్డి అంటేనేమో రేవంత్ రెడ్డి అంటే పెద్ద వీళ్ళిద్దరిని విడదీయాల్సిన ఇద్దరు ఒకటే అంతే క్లారిటీ ఇంకేం ఉండదు ఇక్కడ ఇద్దరు నేతలకు క్యాబినెట్ ఇస్తున్నారు అని చెప్పి ఇంకేముంటది ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రిగోది పదేళ్లలో ఏం జరిగింది ఆర్ అండ్ బి పనులపై తవ్వకాలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్ సచివాలయం అంబేద్కర్ విగ్రహం అమరావతి స్థూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం వరంగల్ ఆసుపత్రి నిర్మాణం పైన ఒక త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి అయిపోయింది ఏమున్నది వీళ్ళు ఏం చేయరన్నా తూ తూ తుమ్మకాయ గిట్లుంటాయి కదా ఓ ఏం లేదు పండు జోడు మేలమై ఉండును పొట్ట విప్పిజోడు పురుగులు ఉండును ఇలాంటి తప్ప ఈడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించు తెలంగాణ బిడ్డలకు సంబంధించి వీళ్ళు ఏదో చేస్తారు ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఈడ ఏం జరగది ఏం చేయరు వీళ్ళ వల్ల ఏం కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి వీళ్ళు కేవలం తమ యొక్క సొంత సొంత ప్రయోజనాల కోసం మాత్రమే చూస్తారు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళు ఎప్పుడు చూడరు గుర్తుపెట్టుకోరు ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అనే కాలయాపన చేస్తుండడు తప్ప ఇంకోటి చేసేది ఏముండదు నేను అందుకే చెప్తున్నా ఇక్కడ టీవీ న్యూస్ ఛానల్ తో పాటు మనం పూర్తి స్థాయిలో ఎదుగుదలకు ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నది నెంబర్ కు గూగుల్ పే కానీ ఫోన్పే చేయండి ఎందుకంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఆ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంది కదా దానికి గూగుల్ పే గానీ ఫోన్పే కానీ చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి వాస్తవాలను మీరందరూ కూడా గమనించాల్సిన